శివరాత్రి రోజు తప్పనిసరిగా జాగరణ చెయ్యాలా? అసలు ఈ జాగరణ చేయటం చేత కలిగేటువంటి ఫలితం ఏమిటి? చాలామంది భక్తులకి ఇది కలిగేటువంటి సందేహం. పూర్వం నుంచి అంటే అనాదిగా మనకి పెద్దలు చెప్పినటువంటి శాస్త్ర మార్గం, శివరాత్రి పర్వదినం నాడు జాగరణ చేయటం మనకి పెద్దలు సూచించారు. ఈ జాగరణ ఎందుకు చేయాలి? ఈ లింగోద్భవ కాలం వరకు అంటే సూర్యోదయం నుంచి లింగోద్భవ కాలం వరకు కూడా శివుణ్ణి అర్చిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. అలా ఈ అర్చించటం ఆరాధించేటువంటి క్రమంలో సూర్యాస్తమయం తర్వాత మనకి రాత్రి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రాత్రి ప్రారంభకాలం కూడా దీక్షలో ఉన్నట్టుగా శివుణ్ణి అర్చిస్తే జన్మజన్మార్జితములైనటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. అందుచేతనే శివరాత్రి పర్వదినం నాడు తప్పనిసరిగా జాగరణ చెయ్యాలి. అలా జాగరణ చేయడం చేత సమస్త దేవతానుగ్రహం కలుగుతుంది. అందుకనే మనకి చెబుతారు బిల్వాష్టోత్రంలో, మాఘకృష్ణ చతుర్దశ్యాం పూజార్థం జగద్గురో దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం అని చెప్తుంది మనకి బిల్వాష్టోత్రం. అంతటి విశేషమైనటువంటి పర్వదినము కదా మాఘ బహుళ చతుర్దశి. ఇటువంటి చతుర్దశి ప్రయుక్త మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యత. అందుచేతనే శివరాత్రి నాడు తప్పనిసరిగా జాగరణ చెయ్యాలి. అలా జాగరణ చేయడం చేత మనకి సమస్త దారిద్ర్యాది బాధలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా భక్తి జ్ఞాన వైరాగ్య సంపదలని ఆ శివరాత్రి ఫలం కలిగింపచేస్తుంది. అంతేకాదు అగణితమైనటువంటి పుణ్యాన్ని మనకి ప్రసాదించేటువంటిది ఈ జాగరణ. అందుచేతనే మహాశివరాత్రి నాడు ఎన్ని పనులున్నా శివనామస్మరణ సంకీర్తనలతో జాగరణ చేయటం చేత మనకి శివానుగ్రహం కలుగుతుంది. అందుచేత శివానుగ్రహం కోరేటువంటి ఏ భక్తుడైనా ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు శివుణ్ణి అర్చిస్తూ రాత్రికాలం కూడా జాగరణ చేస్తూ శివనామస్మరణ చేయటం చేత శివానుగ్రహానికి పాత్రులవుతారు. అంతేకాదు శివానుగ్రహం కోరి రాత్రి అంతా జాగరణ చేసి స్వామివారికి లింగోద్భవ కాలంలో అభిషేకించడం చేత శివానుగ్రహం కలుగుతుంది. ఈ జాగరణ సూర్యోదయానికి కానీ పూర్తవదు. అలా అంతసేపు శివనామస్మరణ చేయటం చేత శివైక్యం కలుగుతుంది, శివ సాన్నిధ్యం కూడా లభిస్తుంది. ఇటువంటి వారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూడా వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతాడు అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటిది ఈ యొక్క శివరాత్రి జాగరణ విశేషం. మనకి పెద్దలు కూడా చెబుతూ ఉంటారు ధర్మశాస్త్రాల్లో, వాటిల్లో కూడా మనకి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్పి మనకి చెబుతూ ఉంటారు. ఇటువంటి శివుణ్ణి, పరమశివుణ్ణి మహాశివరాత్రి నాడు జాగరణ పూర్వకంగా అంటే నిద్రించకుండగా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగింపచేస్తూ నిద్రాణమై ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేస్తూ శివనామస్మరణలతో జాగరణ చేయటం చేత శివానుగ్రహం కలుగుతుంది.